श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय गुरुशुक्र शनिभ्ये राहवे केतवे नमः। प्रति मासम चेप्पुकुंटुन्नट्टुगाने गोचार फलितालु एला उन्नायि वाटि योक्क ग्रहण वल्ल वाटि योक्क अनुग्रहं एला उंटुंदि वाटि फलितालु एला उंटायि इवन्नी तेलुसुकुंदां। अक्टोबर మాసం అక్టోబర్ 2023 గాను గోచార ఫలితాలకు ముందు అసలు ఈ గ్రహాలన్నీ ఎక్కడ ఉపస్థితి అయి ఉన్నాయి అన్నది తెలుసుకుందాం. ముందుగా చంద్రుడు కనుక చూస్తే మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ నెల రోజులు చంద్రుడి యొక్క గమనం ఉంటుంది. ప్రతి 2.5 రోజులకు ఒకసారి చొప్పున మారుతూ ఉండేటువంటి గ్రహణం. ఇక గురువు మేషంలోనే వక్రించి ఉన్నాడు. తదుపరి శుక్రుడు కర్కాటకంలో ఉంటాడు. అలాగే బుధుడు కూడా కర్కాటకంలో ఉండి 2వ తారీఖు సింహంలోకి మారి ఆ తదుపరి 19వ తారీఖు స్వక్షేత్రంలోకి వెళ్ళడం అనేటువంటిది మనకు ఈ మార్పు కనిపిస్తుంది. ఇంకా మరి కుజుడు రవి ఇద్దరూ కూడా కన్యలో ఉంటారు. కుజుడు 4వ తారీఖు కన్య నుండి తులలోకి వెళ్ళడం, తర్వాత రవి 17న తులలోకి మారడం అనేది కనిపిస్తుంది. తులలో కేతువు, అలాగే వక్రించినటువంటి శని కుంభంలో. ఇది మనకు ఈ గ్రహాల యొక్క స్థితి. అయితే ఎప్పుడూ కూడా గ్రహాల స్థితి ఇలా ఉన్నప్పుడు మనకు మన జాతకంలో వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మంచి ఏంటి చెడు ఏంటి, వాటి వల్ల ప్రయాణాలు చేసినప్పుడు ఏమవుతుంది, లేదా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి, ఇవన్నీ కూడా అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం ఈ మాసం గాను ఎలా ఉండాలి, ఏదైనా గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేకపోతే, దృష్టి సరిగ్గా లేకపోతే ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అంటే ఈ మాసం అంతా కూడా మనం సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే ఈ గ్రహస్థితిని అనుసరించి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, అంటే ఏదైనా మనం కొనుగోలు చేయడం కానీ, వ్యాపార వ్యవహారాల్లో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే వ్యవసాయం కానీ, ఇంకేదైనా సరే మన యొక్క లాభ నష్టాలు ఎలా ఉంటాయి, ఇంటా బయట గృహంలో మన యొక్క స్థితిగతులు ఏంటి, ఉద్యోగ స్థానంలో మన యొక్క పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా ఈ మాసం గాను తెలుసుకుంటే, ఒకవేళ ఏదైనా గ్రహం యొక్క అనుకూల స్థితి సరిగ్గా లేనప్పుడు మనం ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ దేవత అనుగ్రహం వల్ల మనకు ఇది అనుకూలంగా ఉంటుంది అన్నది తెలుసుకోవడం కోసమే ఈ ముందు చెప్పేటువంటి మాటలు. మరి ప్రతి నెల మనకు గ్రహాలు మార్పు ఉంటూనే ఉంటుంది. ఏది ఏమైనా జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాలను అనుసరించి కూడా కొంత ఉంటుంది. గోచార రీత్యా మనం చెప్పేటువంటిది దాదాపు కోటానుకోట్ల మందిలో మనము ఒక రంగా ఉంటాం కాబట్టి పూర్తిగా 100% ఇదే జరుగుతుంది అన్నది కాకుండా మన జన్మజాతకంలో ఉన్నటువంటి వాటి యొక్క పరిస్థితిని బట్టి ఇది మార్పు అనేది ఉంటుంది అన్నది గ్రహించాలి. ఇప్పుడు మేషరాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉందో చూద్దాం. అక్టోబర్ ఈ మాసంలో చెప్పాలంటే మేషరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని రంగాలు అంటే ఉద్యోగం అవ్వని, వ్యాపారం అవ్వనివ్వండి, లేదు వ్యవసాయం అవ్వనివ్వండి, అన్ని రంగాల వారికి కూడా చక్కటి ఉన్నత స్థానం కలిగేలాగా అభివృద్ధి ఉంటుంది. చెప్పాలంటే ఇంకా ముఖ్యమైన విషయము వృత్తి వ్యాపారాలు, అంటే వాళ్ళ యొక్క కుల వృత్తి అవ్వనివ్వండి, వాళ్ళు ఎంచుకున్నటువంటి వృత్తి అవ్వనివ్వండి, వృత్తి వ్యాపారాల్లో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి అనుకూలత కనిపిస్తుంది. ఇక ఆదాయం చాలా వరకు అన్ని విషయాల్లో కూడా వ్యాపారం అవ్వని, ఉద్యోగం అవ్వనండి, ఆదాయం మాత్రం బాగుంటుంది. నెల మధ్య నుండి కొంచెం అంటే మారినటువంటి గ్రహాల మూలంగా కోపం అనేది పెరుగుతుంది. ఇక్కడ బాగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఇంకొక విషయం ఏంటంటే సోదరుల మూలంగా కొంత ఇబ్బంది కలిగేటువంటి విషయం అయితే మనకు కనిపిస్తుంది. ఇక భూ సంబంధ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అయితే అవసరం. ఎందుకంటే ఏదో ఎవరో చెప్పారు కదా అని గబగబా పూర్వాపారాలు కనుక్కోకుండా భూములను కొనుక్కొని ఇరుక్కొని అందులో చిక్కుకొని అప్పటికే రిజిస్ట్రేషన్ అయినటువంటి వాటిని ఇంకేదో అలాంటి విషయాలు కాకుండా లిటిగేషన్స్ ఉన్నటువంటి ఇవి ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని భూములు కొనుక్కునేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ భూములకు సంబంధించినటువంటి ఏ వ్యవహారం అయినా సరే, అంటే మీరు భూ సంబంధిత వ్యాపారం చేసినప్పటికి కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం అయితే ఉంది. అలాగే ఈ కుజుడు మూలంగా శరీరంలో
కొన్ని ఏదో ఒకటి చిన్నదో పెద్దదో గాయం తగిలేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక భార్యాభర్తల మధ్య కొంత చికాకు అదైతే ఉంటుంది. అంటే మనం అనుకున్నంతగా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రేమ అనురాగాల్లా కాకుండా చిన్నదానికి పెద్దదానికి చీటికి మాటికి చికాకులు గొడవలు ఇలా ఉండేటువంటి విషయమైతే ఉంది. ఏది ఏమన్నా మనం చెప్పొచ్చేది ఏంటంటే కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉన్నాయి. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డబ్బుకు మాత్రం ఏ లోటు ఉండదు. వృత్తి వ్యాపారాలన్నీ కూడా చక్కగా సాగుతాయి. ఒకటే విషయం ఏమిటంటే మీరు కోపం పెరగడం వల్ల ఈ కోపం మూలంగా ఎక్కడైనా సరే ఇంట్లో కానీ బయట కానీ చిన్న చిన్న చికాకులు వచ్చేటువంటి విషయం ఉంది. కాస్త దాన్ని సంహరించుకోవడం కోసం ఆ కోపం రాకుండా ఉండడం కోసం కొంత ముందు జాగ్రత్త తీసుకున్నట్టయితే పూర్తిగా ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇదే కాకుండా మీరు ఈ మాసం అంతా కూడా మీ ఇష్టదేవత ఆరాధన చేయడం అనేటువంటిది చేయండి. లేదు అంటే తల్లి అమ్మవారిని పూర్తిగా, ఎందుకంటే ఈ ఇదంతా కూడా నవరాత్రుల కాలం కాబట్టి తల్లి దుర్గాదేవిని ప్రార్థించండి. సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. ఇదండి అంటే మనం మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు సహజంగా గ్రహాల స్థితి ఎలా ఉంది, ఈ గ్రహాల వల్ల వాటి యొక్క దృష్టిల వల్ల కానీ కలయికల వల్ల కానీ వాటి గమనం వల్ల కానీ సహజంగా ఈ గోచారం వల్ల వచ్చేటువంటి మార్పులు వాటి వల్ల వచ్చేటువంటి లాభం నష్టం ఎలా ఉంటుంది అని చెప్తాం. ఇలా ఇదంతా కూడా పూర్తిగా మన జాతకానికి సంబంధించిందే అనేటువంటి భావన మాత్రం ఉండకూడదు. ఎందుకంటే దాదాపుగా మనం చెప్పుకునేటువంటిదంతా కూడా అందరినీ అనుసరించి అందరికీ మామూలుగా ఉన్నటువంటి గ్రహ న్యాచురల్ జుడాయిట్లో మనకు ఈ గ్రహాల యొక్క మార్పు ఇలా ఉంది కాబట్టి ఈ రాశి వారికి ఇలాంటి ప్రమాదం ఉంది, లేకపోతే ఈ రాశి వారికి ఇలాంటి లాభం ఉంది, ఈ ప్రయాణాలు చేయకూడదు, ఈ ప్రయాణాలు ఇటువైపు చేయొచ్చు అనేటువంటి విషయాలను చెప్తూ మనం ఈ ముందు జాగ్రత్తగా, ఎందుకంటే కుజుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి కోపం ఉంది, లేదంటే మీరు ప్రశాంతంగా వెళ్ళవచ్చు సంతోషంగా వెళ్ళవచ్చు, ఆరో స్థానంలో మరి వీళ్ళు ఉన్నారు కాబట్టి మీకు విజయం జరుగుతుంది, ఇలాంటివన్నీ చెప్తూ పోతున్నాం. కానీ నిజానికి మీ జన్మజాతకంలో మీ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ గ్రహంతో కలిసి ఉన్నాయి, వక్రించి ఉన్నాయా సక్రమంగా ఉన్నాయా, లేదు ఇవి కాకుండా వాటి యొక్క దృష్టులు ఎలా ఉన్నాయి, వీటన్నింటి మీద నిజమైనటువంటి కరెక్ట్గా మనం చెప్పగలిగినటువంటి జాతకం అయితే ఉంటుంది, గోచారం అయితే ఉంటుంది. కానీ ఇవి కాకుండా సహజంగా కొంత మూకుమ్మడిగా మనం ఈ ఫలితాలను చెప్పుకుంటూ పోవచ్చు. అంటే ఏది ఏమైనా సరే గ్రహాలు అనేటువంటి వాటికి అవి ఒక మూమెంట్ ఉన్నప్పుడు అందులో కుజుడు మార్పు వల్ల కానీ బుధుడు మార్పుల వల్ల కానీ రవు మార్పుల వల్ల కానీ మనం ఏ ఏ భావంలోకి వారు చేరుతూ ఉంటే ఆ భావ యొక్క మంచి చెడులు ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, నిజంగా మన జాతకంలో అసలు మనకు యోగించేటువంటి గ్రహాలేంటి, యోగించని గ్రహాలేంటి, ఈ విషయం ఒకటి మనకు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియాలంటే కొంత కష్టంగానే ఉంటుంది. మామూలుగా ప్రేక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు కేవలం ప్రతిసారి జ్యోతిషాన్ని వింటూ మరి ఈ మాసం నా ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి వాళ్ళు ఏమి అనుమానం వస్తుందంటే చెప్పిందేమో ఇలా ఉంది మాకు నిజంగా అలా జరగలేదని. అయితే జన్మజాతకంలో ఉన్నటువంటి వాటిని బట్టి జరుగుతుందన్నాం కాబట్టి మీరు ఎవరైనా ఎక్కడైనా మీకు తెలిసినటువంటి మీకు ముందు నుండి అనుకూలంగా ఉన్నటువంటి జ్యోతిష్యులు ఎవరున్నా సరే మీ జన్మజాతకాన్ని ఇచ్చినట్టయితే, జన్మజాతకం అంటే ఏంటి మళ్ళీ నేను జాతకం రాయించలేదండి అనేటువంటి మాట కాకుండా మీరు పుట్టిన తేదీ అలాగే పుట్టినటువంటి డేటు సమయం ఇవి తేదీ సమయము స్థలం ఈ మూడు ఇవ్విస్తే గనక దాన్ని కుండలు వేసి చెప్పగలుగుతారు. అంటే ఏ రాశిలో పుట్టారు, మీరు ఏది మీకు ఏ అంటే మీ జన్మరాశి ఏది మీ రాశి ఏది ఇవన్నీ విషయాలు కూడా ఆ జన్మకుండల్ని చూడగానే వారు చెప్పి దాని ప్రకారంగా మీకు యోగించే గ్రహం ఏది, యోగించని గ్రహాలు ఏంటి, ఇప్పుడున్నటువంటి స్థితి ఏంటి, యుత్ ఏంటి, దృష్టి ఏంటి, ఈ గ్రహాల మూలంగా కూడా మనకేం జరుగుతుంది అన్నది మనం క్లియర్గా తెలుసుకోవడానికి ఉంటుందన్నమాట. అందువల్ల ఎప్పుడూ కూడా మనకున్నటువంటి అంటే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈ జాతకాన్ని అంటే ఈ గోచారాన్ని మనం
తెలుసుకుంటూ ఉంటాం. ఈ గోచారం వల్ల ఈ మాసంలో మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి. ఇక అన్నింటికి మించి ఏంటంటే గ్రహాలు ఎప్పుడూ కూడా ఎవరినో గ్రహాల మార్పు జరుగుతుంది తప్ప మన మీద ఏదో కోపంతో మనకేదో ప్రకోపం అన్నది కాదు. కాకపోతే జ్యోతిషరీత్యా మనకు కొన్ని విషయాలు తెలుసు. పూర్వజన్మ సుకృతం వల్ల కానీ మనకు ఆ పూర్వ పుణ్య ఫలం వల్ల కానీ మనకి మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయన్నది మనకు తెలిసిన విషయం. కాబట్టి మనకు ఏదైనా పూర్వం ఉన్నటువంటి మంచి చెడులు ఉన్నటువంటి వాటిని తగ్గించుకోవడం కోసం, వీటి కోసం మనం ఇచ్చేటువంటి మనం చేసేటువంటి దాన ధర్మాలు కానీ పూజలు కానీ వాటి ఫలితాలు పొందడానికి ఏం చేయాలి, ఎలా చేయాలన్న విషయాలు కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ప్రతి మాసం వచ్చేటువంటి ఈ ఫలితాలని వింటూ మనం దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. అందరూ శుభంగా ఉండాలని, అందరూ సుఖంగా ఉండాలని, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్తూ శుభం పోయారు.